అమరావతి ఉద్యమానికి నేటితో ఏడాది పూర్తవుతోంది. రాయపూడి సీడ్ యాక్సెస్ రోడ్డుపై భారీ బహిరంగ సభకు అమరావతి జేఏసీ, అమరావతి పరిరక్షణ సమితి ఏర్పాట్లు చేశాయి. సుమారు 30,000 మంది ఈ సభకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. అటు అమరావతికి మద్దతిచ్చే రాజకీయ పార్టీల అధినేతలు, ప్రతినిధులు ఈ సభకు హాజరయ్యే అవకాశం ఉంది. రాజధాని అమరావతి ఉద్యమానికి నేటితో ఏడాది పూర్తయింది. అలుపెరుగని పోరాటం చేస్తున్న రైతులకు అధికార పార్టీ మినహా అన్ని పార్టీలు మద్దతిస్తున్నాయి. రాజకీయ పార్టీలు, వివిధ సంఘాల నేతలు అమరావతి వేదికగా భారీ బహిరంగ సభ ద్వారా జగన్ సర్కార్కు సవాల్ విసురుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ 3 రాజధానుల ప్రకటనను గతేడాది డిసెంబర్ 17వ తేదీన అసెంబ్లీ సాక్షిగా చేశారు. నాడు రాజుకున్న అమరావతి చిచ్చు నేటికీ మండుతూనే ఉంది. ఉద్యమ వేడి తగ్గకుండా వివిధ రూపాల్లో రైతులు పోరాడుతూనే ఉన్నారు. తొలినాళ్లలో రోడ్లపై, ఆ తర్వాత శిబిరాల్లో ఉద్యమాన్ని కొనసాగించారు. ఆ తర్వాత కరోనా నేపథ్యంలో ఎవరిళ్ల వద్ద వారు అమరావతి వాణిని వినిపిస్తూనే ఉన్నారు. అమరావతి కోసం రైతులు చేస్తున్న అలుపెరుగని పోరాటం 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంలో ప్రపంచ వ్యాప్తంగా 200 దేశాలకు చెందిన ప్రవాసాంధ్రులు ఉద్యమానికి వారి మద్దతు ప్రకటించారు. ఆయా దేశాల్లో సైతం అమరావతి ఉద్యమ పోరాటాన్ని ర్యాలీలు, ప్రదర్శనల ద్వారా తెలియజేశారు. అమరావతి రైతుల ఆవేదనను నాటకాలు, నృత్య రూపకాల ద్వారా సోషల్ మీడియా సాధనంగా రాష్ట్రం, దేశం, ఖండాంతరాలను దాటించారు. తద్వారా అమరావతి ఉద్యమ సెగ అన్ని వైపుల నుంచి ప్రభుత్వానికి తగిలేలా రైతులు ముందుకు కదిలారు. అయితే ఇంత స్థాయిలో ఉద్యమం చేస్తున్న ప్రభుత్వం మాత్రం తన మొండి వైఖరిని విడనాడలేదు. దీంతో ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకు 13 జిల్లాల నుంచి వేలాది మంది అమరావతికి మద్దతుగా జనభేరి సభకు హాజరవుతారు అని వివిధ పార్టీల నేతలు చెబుతున్నారు. ఒక పక్క బీజేపీ కూడా స్పష్టమైన ప్రకటన చేస్తే, ఇది సోము వీర్రాజు గారు ప్రధాని మాటగా కూడా చెప్పారు, నరేంద్ర మోడీ గారి మాటగా నేను చెప్తున్నానని స్పష్టమైన ప్రకటన చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఢిల్లీ వెళ్ళి 3 రాజధానులు అంటే అసలు ఈ ముఖ్యమంత్రి మరి ఆలోచన ఏంటి? అనాలోచితంగా మాట్లాడుతున్నారా, కక్ష సాధింపుతోటే మాట్లాడుతున్నారా అనేటువంటిది అర్థం చేసుకోవాలి ఈ రాష్ట్ర ప్రజలు. పెద్ద ఎత్తున వస్తున్నారు, రేపు 175 నియోజకవర్గాల నుంచి కూడా వస్తున్నారు. పోలీసులను ఎక్కడ అడ్డంకు సృష్టించొద్దు, రా వచ్చేటువంటి వాళ్ళు కూడా ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదని కూడా చెబుతున్నాం. ఎక్కడ పోలీసులు అడ్డంకు సృష్టించడానికి వీల్లేదు, అడ్డంకు సృష్టించరు. 175 నియోజకవర్గాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు అందరూ ఎక్కడ అడ్డంకులు ఉండవని కూడా స్పష్టమైన సందేశాలను కూడా మేము పంపిస్తూ ఉన్నాం. అమరావతిలో జనభేరి పేరుతో నిర్వహించే బహిరంగ సభకు వైజాగ్, కర్నూలు నుంచి కూడా వేలాదిగా ప్రజలు తరలివస్తారని అమరావతి జేఏసీ నేతలు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం తప్పు అని నిరూపిస్తారు అని మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ అన్నారు. 13 జిల్లాల నుంచి వచ్చే వారికి పోలీసులు ఎలాంటి ఆటంకాలు కల్పించొద్దని, అన్ని అనుమతులతో ఈ సభ నిర్వహిస్తున్నందున పోలీసులు కూడా రైతులకు సహకరించాలి అని అన్నారు. రైతులు రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా వస్తున్నందున దానికి తగ్గ ఏర్పాట్లను కూడా జేఏసీ చేస్తోంది. అమరావతి పరిరక్షణ సమితి నాయకులు ఏర్పాట్లను సమీక్షించారు. ఇప్పటికే మీటింగ్ జరిగే ప్రాంతానికి రోడ్ను సైతం వేసిన రైతులు తాజాగా జనభేరి సభ కోసం శ్రమదానం చేశారు. మహిళా రైతులు సభ వద్ద సామాన్లను శుభ్రం చేయడంతో పాటు అమరావతి నినాదాలు చేశారు. అమరావతి రైతులకు రాష్ట్ర ప్రజలందరూ మద్దతు తెలపాలి అని విజ్ఞప్తి చేశారు. ఎవరు ఏం ఆటంకపరచరు, వచ్చిన వారికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ముఖ్యమైన నాయకులు వాళ్ళ ఆలోచన విధానాన్ని చెప్తారు. తప్పకుండా రైతుల యొక్క పోరాటం అనేది, రైతుల యొక్క కోరిక న్యాయమైనది. కారణం ఏంటంటే అసలు భూమి ఇచ్చేవాడు ఎవరున్నారు? భూమి ఏ ప్రాజెక్టు కోసం ఆలోచన చేసినా కోర్టులకు వెళ్ళేవాళ్ళు, ఇవ్వమనేవాళ్ళు. కనీసం రోడ్డు వైడనింగ్లో చిన్న స్థలం పోతేనే హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా వెళ్తున్న ఈ రోజుల్లో 33,000 ఎకరాలు ఇచ్చిన రైతాంగానికి మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత మన నైతిక బాధ్యత అనేది నేను భావిస్తున్నాను. తప్పకుండా అందరూ రావాలి, అందరూ తమ అభిప్రాయాలు తెలియజేయాలి. ఇదిలా ఉంటే అమరావతిలో జరిగే జనభేరి సభకు యువత కూడా తరలి రానుందని ముఖ్యమంత్రి 3 రాజధానుల మాటను మాని అమరావతికే కట్టుబడి ఉండాలని చెప్పుకొచ్చారు. ఇవాళ జరిగే జనభేరి సభకు రాష్ట్ర వ్యాప్తంగా యువత భారీగా తరలి రావాలి అని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సభతో ఆయన కళ్ళు తెరిచి అతని వైఖరిని మార్చుకొని అమరావతికి మద్దతు తెలుపుతాడని మేము ఆశిస్తా ఉన్నాం. అదేవిధంగా ఆశించకపోతే ఇది తీవ్ర స్థాయిలో ఇప్పటి వరకు గాంధీ మార్గంలో జరిగినటువంటి ఉద్యమం రేపటి నుంచి
అనేక మలుపులు దిగి మహోద్యమంగా మొదలై అసెంబ్లీలో అతను అసెంబ్లీకి వెళ్ళటానికి వీల్లేదు, శాసన మండలికి వెళ్ళటానికి లేదు, శాసనసభకి వెళ్ళటానికి లేదు, సెక్రటరేట్కి రాకుండా మేము అడ్డుకుంటామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ వైసీపీ పార్టీ వాళ్ళు పిలిచినట్టు పెయిడ్ ఆర్టిస్ట్ లాగా పెయిడ్ టెంట్లు ఎక్కడ వేయలేదు. స్వచ్ఛందంగా 5-6 వేల మందికి ర్యాలీలకు వస్తున్నారు అంటే ఈ రాజధాని ఉద్యమం జనాల్లో ఎలా ఉంది అనేది మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీకు ఆ కొత్త కోర్టులు మీకు ప్రతిరోజు ముట్టుకాయటం, ప్రతిరోజు కోర్టులో మీరు ఏది వేసినా మీకు వ్యతిరేకంగా రావటం మీకు అలవాటు ఇది. సో అలానే దీన్ని కూడా మీరు స్వీకరించి ఈ తప్పుల్లో నేను కూడా చాలా తప్పులు చేశాను రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక. ఆ తప్పుల్లో ఈ తప్పుడు మాటగా 3 రాజధానులు ఒకటి ప్రకటించి తప్పు చేశానని చెప్పి పెద్ద మనసుతో ఒప్పుకొని ఈ రాజధానిని ఆ నిర్ణయం విరమించుకొని అమరావతినే ఏకైక రాజధానిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించాలని చెప్పి తెలుగు విద్యార్థి తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం. జనభేరి సభ ద్వారా అమరావతి ఉద్యమం వేడి తగ్గలేదని, రాజకీయ పార్టీల మద్దతు కూడా ఉందని చాటి చెప్పేందుకు అమరావతి జేఏసీ, అమరావతి పరిరక్షణ సమితి కృతనిశ్చయంతో ఉన్నాయి.